కొండ డాబాలో ఈ నెల 7వ తేదీన జరిగే వ్యాకులమాత పండుగ మహోత్సవంకు వచ్చే భక్తులందరికీ పోలీసు వారు విజ్ఞప్తి. ఎన్నికల నేపథ్యంలో మరియు కోవిడ్ నిబంధనల కారణంగా బయటి ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఈసారి మీ ఇంటి వద్దనే పండుగ చేసుకోవాల్సిందిగా కొత్తవలస సీఏ జి గోవిందరావు విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. వ్యాకులమాత భక్తులకు పోలీసు వారు విజ్ఞప్తి. కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నందుకు దయచేసి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి ఈ వ్యాకులమాత తాలూకా ఉత్సవాలు జరుపుకోవాలని మేము పోలీసు వారు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్నందున కోవిడ్ నిబంధనలు పాటించక తప్పదు. మనందరం ముందు మనందరం సేఫ్ ఉంటే తర్వాత నెక్స్ట్ ఇయర్కైనా బాగా చేసుకోవచ్చు. అందు నిమిత్తము మా అధికారి చెప్పిన ప్రజెంట్ పొజిషన్ కూడా అలా ఉంది. కాబట్టి దయచేసి వ్యాకులమాత భక్తులందరూ ఎవరు ఎక్కడ వారు అక్కడ ఉండే పండగ చేసుకోవచ్చుగా మేము ఉత్సవం చేసి కోరుతున్నాము. ఈ ప్రత్యేక బస్సులు కానీ ఆటోలు దేనికి అలౌ చేయట్లేదు. ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడి నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఇతరుల వల్ల ఈ కోవిడ్ నేను వచ్చి ఇబ్బంది పడే కదా. ఈ సంవత్సరానికి మనం ఎక్కడుంటే అక్కడే జరుపుకోని మేము అందరం మీ అందరికీ భక్తులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ప్రత్యేక బస్సులు దీనికి రావు. అట్ సేమ్ టైం వాహనాలు కూడా ఏమీ కూడా అలౌ చేయట్లేదు. ఆటోస్ వీటోస్ నాపుతున్నాం. ఈ ఒక్కసారికి దయచేసి అందరూ అర్థం చేసుకొని ఎక్కడుంటే అక్కడ మీ మీ ఇంట్లో కాదు ఉండే చేయాలి. పాదయాత్ర గడపండి దారి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా పోలీస్ తరఫున మన ఈ తాలూకు వ్యాపారం మాట్లాడుతున్న కమిటీకి కూడా మేము రిక్వెస్ట్ చేస్తుంది అంటే పిలుపునివ్వకండి. పాదయాత్ర గడ పిలుపునివ్వకుండా తక్కువ టైంలో తక్కువ మంది వచ్చేటట్టు చూడండి. ఎక్కువ రాకుండా కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి కోవిడ్ ప్రికాషన్ తీసుకోండి. పిలుపు కూడా మీరు ఇవ్వండి అందరికీ. ఎవరికి ఎక్కువ రావద్దని ఎవరింటికాడ ఉండాలి చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి అందరూ అర్థం చేసుకుని దయచేసి మీ అందరూ ఈసారికి ఇంటికాడ ఉండి చేసుకుని జరుపుకోవడం కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి.